Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మెచ్చిన అధికారిపై చర్యలు. అసలు ఏం జరిగిందంటే, ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు అనుకూలంగా ఉండే అధికారుల్ని కీలక స్థానాల్లో నియమించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఓ కీలక పోస్టులో నియమించిన అధికారి అచ్చంగా ప్రభుత్వానికి వేరే విధేయత ప్రదర్శించారు. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు, ఫిర్యాదులు ఎదుర్కొన్నారు. చివరికి ఆ ఫిర్యాదుల పర్వం ఆయనపై చర్యల వరకు వచ్చేసింది. దీంతో జగన్ సర్కార్ ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ఏపీసీ ఆడీ చీఫ్గా పనిచేసిన పీవీ సునీల్ కుమార్కు ప్రభుత్వం తాజాగా అదనపు డీజీ హోదా కూడా ఇచ్చింది. అయితే పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన జీఏడీకి రిపోర్ట్ ఇచ్చి పోస్టింగ్ లేకుండా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను గతం వెంటాడుతోంది. ప్రస్తుతం యుఎస్లో ఉన్నట్లు భావిస్తున్న పీవీ సునీల్పై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం ఆయన విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విధేయ అధికారి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. పీవీ సునీల్పై ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశారు. అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కూడా హోంశాఖకు పలు ఫిర్యాదులు చేశారు. ఇందులో హిందువులకు వ్యతిరేకంగా క్రైస్తవ మత ప్రసంగాలు చేశారనేది ప్రధాన ఫిర్యాదు. అఖిల భారత సర్వీస్ అధికారి అయి ఉండి నిబంధనలకు విరుద్ధంగా ఓ మతానికి అనుకూలంగా ప్రచారం ఎలా చేస్తారనేది ఫిర్యాదుదారుల ప్రశ్న. అలాగే భార్యపై వరకట్న వేధింపులు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై సిఐడి కస్టడీలో హింస వంటి ఫిర్యాదులు కూడా పీవీ సునీల్ కుమార్పై ఉన్నాయి. ఐపీఎస్ అధికారి, ఏడీజీ స్థాయిలో ఉన్న అధికారి, ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటారని పేరున్న పీవీ సునీల్ కుమార్ విషయంలో కేంద్రం స్పందించదని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మిగతా ఫిర్యాదుల తరహాలోనే కేంద్రం స్పందించింది. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీవీ సునీల్పై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ గతంలోనే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో ఫిర్యాదుదారు పేర్కొనే అంశాలను గుర్తు చేస్తూ వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పీవీ సునీల్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు వివరాలు అందించాలని కూడా కోరింది. దీంతో జగన్ సర్కార్ ఇరుకున పడింది. ఇన్నాళ్ళు తమకు విధేయతగా వ్యవహరించిన అధికారిని కీలక స్థానం నుంచి బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వని జగన్ సర్కార్ ఇప్పుడు ఆయనపై మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్రానికి గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు, దాని ఆధారంగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి పంపింది. ఈ మేరకు డీజీపీకి సిఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. పీవీ సునీల్పై తగు చర్యలు తీసుకోవాలని ఇందులో ఆయన ఆదేశించారు. దీంతో ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ విషయంలో జగన్ సర్కార్ తీసుకోబోయే చర్యలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు సునీల్ విషయంలో ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.